నమస్కారం అండి, నేను మీ రఘు, జానపద గాయకునండి. మరి ఈరోజు ప్రముఖ జానపద గాయకుడు మరి మిత్రుడు మన నారాయణరావు అండి మనతో ఉన్నారు. నారాయణరావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మరి మీ నేపథ్యం చెప్పాలి సార్, మీది ఏ ఊరు సార్? మాది శ్రీకాకుళం జిల్లా సార్, ఉందర్మాన్లో. నేను మారుమూల ప్రాంతంలో మాది విలేజ్ సార్. ఓకే ఓకే. మా గురుగారు రఘు సార్. ఆయన దగ్గర మనం నేర్చుకున్నది ఏంటి కాదు. ఓకే. ఎంతైనా మా గురువు దగ్గరే నేర్చుకున్నది, ఇంకెవరు కాదు. ప్రతి టీంతో వెళ్ళాను. ఓకే. కానీ ఏ టీం కూడా మాకు నేర్పించలేదు. మా గురువు గారు అంటే మా రఘు గారు అని. మాకు అతనంటే మాకు అభిమానం. తమ్ముడు నారాయణరావు, ఏదైనా నీకోసం నీకు నచ్చిన పాట ఒక చిన్న ఒక పల్లవి ఒక చరణం. నాకు ఇష్టమైన సాంగ్ అంటే వాకటి పూసిన సాంగ్ సార్. నాకు మంచి సాంగ్ అది. మన మెంటాడ డొంకాడ రామండ్రావు మాస్టర్ గారు ఇచ్చారు తమ్ముడు మనకి ఈ పాట. మరి ఒక్కసారి మన రఘు టీవీ ప్రాక్టీసర్ కోసం మన నోటి నుంచి ఒక పల్లవి ఒక చరణం. వాకటి పూసిన ఇవాడంబారాలు వాడంబారాలు మల్లెలమ్మ, రవణమ్మో ఇరజాది సిరిమల్లె సంపంగి సూపర్. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. అయితే ఐదు తమ్ముడు, ఐదు మరి మీ విద్యాభ్యాసం ఎంతవరకు అయింది ఏంటి? మాదన్నా ఇంటర్మీడియట్ అయింది. ఓకే ఓకే. మా ఇంటికాడ మనం పొందూరు పొందూరు డైరీ పొంది. ఓకే. అలా మనకి కళారంగం చాలా ఇంట్రెస్ట్. అన్నయ్య దగ్గర నేర్చుకున్నాం మనం. ఓకే. ఇప్పుడు చెప్పింది అంటే అన్నయ్య దగ్గర మనం నేర్చుకున్నాం. ఓకే. మా గురుగారు మా రఘు గారే, ఇంకెవరు కాదు. ఎంత చెప్పినా మా గురువు గారు రఘువేనే. ఇన్ని టీములతో వెళ్ళి సరే, ఇన్ని టీంతో వెళ్ళాను కానీ మనకంటూ ఏం చెప్పలేదు. మా గురువు గారు ఫస్ట్ పాల ప్రమాణం చెప్పింది మా గురువు గారే, మా రఘు అన్న. వాయిస్ కూడా బాగుంది తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఇంకా నువ్వు మన టీంతో ఉండి చాలా చక్కగా పాడుతావు అని చెప్పి నా మనవి. థ్యాంక్స్ అన్న. అది అది అది. ఇంకేదైనా మన జానపదాల్లో, మన ఉత్తరాంధ్ర జానపదాల్లో నీకు నచ్చింది ఏదైనా ఇంకో పాట మన రఘు టీవీ ప్రాక్టీసుల కోసం. ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోరు మా నాన్నమ్మ, ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోరు మా నాన్నమ్మ, ముసలమ్మ వేసుకున్న ముసలు కాదనుకోరు మా నాన్నమ్మ, ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోరు మా నాన్నమ్మ, ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోరు మా నాన్నమ్మ, ఆకుతోటి మూడాకులు సత్తేటి నాదోరు మా నాన్నమ్మ, ఆకుతోటి మూడాకులు సత్తేటి నాదోరు మా నాన్నమ్మ, ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోరు మా నాన్నమ్మ, ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోరు మా నాన్నమ్మ. సూపర్ సూపర్ తమ్ముడు, సూపర్ సూపర్. అయితే తమ్ముడు మరి మన ఈ జానపద కళల మీద నీకు ఎప్పటి నుంచి మక్కువ అని పెంచుకున్నాం? నాకైతే మాత్రం 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఓకే ఓకే. నీ ప్రతి ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదు. నీకు తెలుసు, నీ ఫోన్ చేస్తూ ఉండేవాడు. నీకు తెలుసు, నీకు తెలుసు. నేను ఈవెంట్స్కి వెళ్ళి ఉన్నా కానీ నాకు కళారంగం 4 సంవత్సరాలు పెట్టి నాకు ఈ కళారంగం అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఎప్పుడైతే నువ్వు ఈ సాంగ్స్ యూట్యూబ్ పెట్టావో అప్పటి నుంచి కూడా నేను ఇంట్రెస్ట్ అన్నా. నాకు కూడా ఈరోజు కూడా నాకు అవకాశం ఇచ్చింది రఘు అన్న, ఇంకెవరు కాదు. నాకు నేర్పించిన రఘు అన్న. థ్యాంక్ యూ. ఓకేనా తమ్ముడు. ఇంకా నువ్వు మంచి కళాకారుడు అయ్యి ఉత్తరాంధ్రలోనే మంచి పేరు ప్రత్యక్షులు జానపద కళాకారుడుగా నువ్వు ఎదగాలని చెప్తే. థ్యాంక్స్ అన్న. మా రఘు టీవీ ప్రేక్షకుల తరఫున నా తరఫున థ్యాంక్స్ అన్న. ఓకే తమ్ముడు. మరిన్ని వీడియోస్ కోసం రఘు టీవీని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ రఘు జానపద.